ఈ లోకంలో ఏది శాశ్వతం కాదుల్లా. దేనికైనా కూడా ఎక్కువ ప్రాణం పెట్టుకోవద్దు. అసలు జీవితం అంటేనే ఒక నీళ్ళ బుడగ లెక్క. అది ఎప్పుడు అలుగుతుందో ఎవ్వరికి తెలియదు. అట్లనే మన మనిషి జీవితం కూడా ఎప్పుడు ఏమైతుందో కూడా అస్సలు చెప్పలేముల్లా. నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, టుడే మనం అంతగానే మన జీవి ఎప్పుడు ఎట్లా పోతుంది అనేది ఆ మీద ఉన్న భగవంతుడు డిసైడ్ చేస్తాడు. మనకు భూమి మీద ఎంతవరకు నూకలు ఉంటే అంతవరకు బతుకుతాం. ఈ పాటి జీవితానికి ఎన్ని అంగులు, ఎన్ని వైభాగాలు, ఎన్ని లొల్లులు, ఎన్ని పంచాదులు. ఉన్నొక్క జీవితాన్ని ప్రశాంతంగా బతకకుండా ఆగమాగం చేసుకుంటున్నారు జనాలు అందరూ. ఉన్నన్ని రోజులు మంచిగా బతికి పోయేటప్పుడు మంచి పేరుని తీసుకొని పోతే చాలులే ఈ జీవితానికి. పాపం ఈ ఉత్తరప్రదేశ్లో మహబూబా అనే జిల్లాల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేసే బ్యాంక్ మేనేజర్ రాకేసిండి అకస్మాత్తుగా డ్యూటీ చేసుకుంటేనే ఆయన కూర్చున్న కుర్చీలో ఒకటేసారి తలకాయ వలసి పడిపోయిండు. పాపం పని ఒత్తిడి వల్లనే అట్లా జరిగిందంట. అక్కడ పనిచేసే ఆయనతోటి ఉద్యోగులు ఆయనకు సిపిఆర్ చేసినా కూడా ప్రాణాలు అయితే నిల్వలేదుల్లా. అన్న అక్కడికక్కడే జీవిడిచిండు. పాపం కదా, అన్న ఎంతగానో తల్లడిచ్చిండో. మీరందరు కూడా జాగ్రత్తగా ఉండుండుల్లా. ఏమున్నా కూడా ప్రశాంతంగా ఉండాలి. మనుషులకే కదా కష్టాలు ఆ బాధలు. అన్నీ పక్కకు పెట్టి ప్రశాంతంగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం.